బాలకృష్ణ గారు మరొకసారి తన అభిమాని చెంప చెల్లు ఒక రకంగా చెప్పాలంటే ఆయన టచ్ చేస్తే చాలు అనుకుని తిరిగే అభిమానులు ఎవరైతే ఉంటారో ఆయన చుట్టూ వాళ్ళైతే చాలా వరకు కవర్ చేసుకుంటూ ఉంటారు విసిగిస్తే చెంప చెల్లు విసిగిస్తే కొట్టరా అని కానీ బాలకృష్ణ గారికి ఇలా చేయి చేసుకోవడం అనేది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు ఇప్పుడు తాజాగా హిందూపురంలో ఆయన ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలోనే సాధారణంగా ఒక సెలబ్రిటీ వచ్చారు అంటే ఈ మధ్యన ఈ సెల్ఫీలకి ఎలా ఎగబడుతున్నారో ఆటోమేటిక్గా బాలకృష్ణ గారు వచ్చారంటే ఆయన ఫోటోలు తీసుకోవాలనో ఆయన వీడియోలు తీసుకోవాలనో అది కూడా అభిమానులే బయట వాళ్ళు ఏమీ రారు లేదంటే అక్కడికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఒక వైసీపీ కార్యకర్తలు రారు కాకపోతే ఆయనకున్న టెంపర్ని లేనప్పుడు వైసీపీ అని లేదు అక్కడ తెలుగుదేశం పార్టీ అని లేదు లేదంటే ఇంకొక పార్టీ లేదు అక్కడ కానీ ఆయన చుట్టూ ఉన్నదే ఎక్కువ అభిమానులు ఇప్పుడు ఆయన ఉన్న రూమ్లో కంటూ రాగలిగారు ఒక వ్యక్తి అంటే వేరే అభిమానులు అయితేనే వస్తారు లేదంటే వాళ్ళు బయట ఎక్కడో ఉంటారు గేట్ అవతలు కానీ అక్కడికి వచ్చి ఆయనకి ఎందుకు ఒక్కొక్కసారి ఆయనే పిలిచి మరి సెల్ఫీలు ఇస్తూ ఉంటారు పిలిచి బుధం మీద చెయ్యి వేసుకుని మరి సెల్ఫీలు దిగుతూ ఉంటారు వీడియోలు తీసుకోమంటారు తప్పేం లేదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో మాత్రం ఆయనకి మరి ఏమవుతుందో ఏంటో అర్థం కాదు కానీ అక్కడ ఉన్నది అభిమాన లేదంటే ఇంకొక నన్ను ఆలోచించడం చెంప చెల్లెమనిపిస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే జరిగింది ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ఒకసారి కాదు రెండు సార్లు కొట్టారు అభిమాని ముందు వీడియో తీస్తున్నందుకు తర్వాత ఆ ఫోటో ఇమీడియట్గా గా డిలీట్ చేస్తావా లేదా అని ఇది హిందూపురంలో చోటు చేసుకుంది ఈ ఘటన హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఎన్నిసార్లు అయినా మళ్ళీ బాబా అక్కడ గెలుస్తారు అనేది అంత వీరాభిమానులు ఉన్న చోట మరి ఇది ఏమన్నా దుందుడుకు చేరిగా చూడాలా తొందరపడి చేసుకున్నారనుకోవాలా లేదంటే అభిమానంతో ఒక అభిమానిని క్రమశిక్షణగా పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది ఈ చేసుకున్నట్లు అక్కడ వాళ్ళే చెప్తున్నారు అలాగే చూడాలి ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా అదే అంటున్నారు ఇంకా పక్కన ఇంకొక ఆయన టీడీపీ కండు వేసుకున్న ఆయన చూస్తే ఆయన చెప్తున్నాడు సీరియస్గా ఇమీడియట్గా అది రిలేట్ చేస్తావా లేదా బాలేబాబు వచ్చినప్పుడు తీకనే కాకపోతే ఇది జరుగుతుండగా ఇదంతా ఎవరో షూట్ చేశారు దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ చేస్తున్నారు ఒక రకంగా ఇది ప్రతిపక్షం కుట్రా లేదంటే తమ సారీ ప్రత్యర్థి పార్టీ కుట్రా అంటే వైసీపీ కుట్రని కూడా చెప్తున్న వాళ్ళ లేకపోలేదు ఏదేవైనా మరొకసారి వైరల్గా మారింది బాలకృష్ణ గారు చేయి చేసుకోవడం బాలయ్యబాబు తన అభిమానమే అది కూడా ఒక ఆయన దెబ్బలు తిన్న వ్యక్తి కూడా ఆయన పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఒక సెలబ్రిటీ తన అభిమాన హీరో తనని టచ్ చేశారు తనను తాకారు అనే ఆలోచనలోనే ఆయన కంటిన్యూ అవుతున్నాడా ఏంటనేది కూడా చూడాలి మొత్తానికి ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి